Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ ఎన్నికల్ని నిమ్మగడ్డ వదిలేసినట్లేనా? మధ్యలో ఆగిపోయిన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విముఖంగా ఉన్నారా? అవుననే సమాధానం వస్తోంది. దీనికి అనేక సాంకేతిక కారణాలు ఉన్నాయనే చెప్పాలి. పోయిన సంవత్సరం మార్చిలో మొదలైన పరిషత్ ఎన్నికలను కరోనా వైరస్ పేరుతో నిమ్మగడ్డ అర్ధాంతరంగా వాయిదా వేశారు. అప్పటి నుండి మళ్లీ ఇప్పటి వరకు వాటి ఊసే లేదు. అయితే హఠాత్తుగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పేరుతో పంచాయతీ ఎన్నికలకు నిమ్మగడ్డ తెరలేపారు. మామూలుగా ఎవరైనా అర్ధాంతరంగా వాయిదా పడిన ఎన్నికలను నిర్వహించాలని అనుకుంటారు. కానీ నిమ్మగడ్డ మాత్రం సంబంధం లేని పంచాయతీ ఎన్నికలు మొదలుపెట్టారు. పోనీ ఇప్పుడైనా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారని అనుకుంటే ఆ ముచ్చట కూడా కనబడలేదు. తాజాగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రెడీ అవుతోంది. అంతా బాగానే ఉంది, కానీ మరి అర్ధాంతరంగా వాయిదా పడిన పరిషత్ ఎన్నికల మాట ఏంటి? ఇక్కడే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అప్పట్లో ఎన్నికలను వాయిదా వేసే నాటికి నామినేషన్లు వేసేశారు. ఎన్నికలు జరిగి గెలుపోటములు కూడా కొన్ని చోట్ల తేలిపోయాయి. అలాంటి సమయంలో ఎన్నికలను వాయిదా వేసిన తరువాత స్వయంగా నిమ్మగడ్డే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదులు చేశారు. నామినేషన్లు వేసేటప్పుడు అధికార పార్టీ వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని, గెలుపు కూడా ఏకపక్షంగా చేసుకుందని లేఖలో ఫిర్యాదు చేశారు. స్వయంగా నిమ్మగడ్డే ఫిర్యాదు చేశారు కాబట్టి మరి ఇప్పుడు అవన్నీ సక్రమంగా అయిపోయినట్లేనా? ప్రకటించేసిన వాటిని రద్దు చేయాలని అనుకున్నా సాధ్యం కాదు. ఒకవేళ రద్దు చేస్తే వైసీపీ కోర్టుకు ఎక్కడం ఖాయం. దాంతో తనకెందుకు తలనొప్పులన్న ఉద్దేశంతో నిమ్మగడ్డ ఉన్నారట. తన హయాంలో మున్సిపల్ ఎన్నికల వరకు నిర్వహించేసి మిగిలిన పరిషత్ ఎన్నికలను తన తర్వాత వచ్చే వారికి వదిలేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి చివరకు ఏం చేస్తారు.